మహబూబాబాద్ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అంటే ఎప్పుడు అసలు నేను గుట్టప్పటి కూడా ఎప్పుడు చూడని విధంగా కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో విపరీతమైన వర్షాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 9-10 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తుకు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఇవాళ మొదటి దఫాలో కిట్స్ పంపించడం జరిగింది. నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు, అన్ని బియ్యంతో సహా దుప్పట్లు, కొన్ని అయితే బట్టలతో సహా కూడా అన్ని పంపించారు. ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని పూర్తి స్థాయి వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు మొన్ననే 4-5 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు ఏదైతే అంటే వారి నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహబూబాబాద్ చూసుకోవాలని ఒక నామకే వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకోవడం జరిగింది. తండా మా తండ దాదాపు 35-40 కుటుంబాలు ఉంటాయి. కానీ మహబూబాబాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి భగవంతుని దయవల్ల ఇంకా మనుషులకు ప్రమాదం జరగలేదు. కానీ పశువులు, గొర్రెలు, పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేలమట్టం అయినప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టి వెళ్ళిపోయాడే తప్ప ఏదో 10,000 ప్రకటించింది తప్ప ఈ మహబూబాబాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు, ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు. ఇంత పెద్ద విపత్తి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు 8 కోట్లు అని చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మటే కూడా అన్ని పనులు చేయించాల్సింది. కానీ 9 రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాంగం కానీ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎవరికి నయా పైసా సహాయం చేసింది లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఈ మహబూబాబాద్ ఏదైతే గిరిజన ప్రాంతమైన ఈ మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా చూపించి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయిగా సర్వేనే పూర్తి కాలేదు. దాదాపు పక్కన ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఈ 2 జిల్లాల్లో ఇంత విపత్తి అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులను దింపి స్పెషల్ సెక్రటరీ లాంటి వాళ్ళని దింపి ఇవాళ పూర్తి స్థాయిగా సర్వేలు చేసి ఇవాళ ప్రజలకు సహాయం చేయాల్సింది ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది, వాళ్ళు విఫలం చెందిందని చెప్పి ప్రత్యేకంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా స్పందించాలని కోరుతా ఉన్నాం. మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ఏవైతే కిట్లు పంపిణీ చేసినందుకు మా పార్టీ తరఫున కూడా జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. 9 రోజులుగా మనం అందరం ఇక్కడే పుట్టి పెరిగిన వర్షాలు చూస్తున్నాం. గతంలో ఎప్పుడు పడని పెద్ద వర్షం మహబూబాబాద్ ఖమ్మం ప్రాంతంలోనే పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు వస్తాయని ప్రజల్ని అప్రమత్తం చేయటంలో కానీ పడిన తర్వాత ప్రజల్ని రక్షించే ప్రయత్నం, నష్టం జరగకుండా చూసే క్రమంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నిజంగా
సీతారామ నాయక తండ్రిని చూస్తే ఆ రోడ్డు తెగిపోకుండా ఉంటే వాళ్ళందరూ కొట్టుకొని చనిపోదు. పేపర్లో చూసినట్టు మన పక్కనే అంత పెద్ద ప్రమాదం సంభవించింది. వాళ్ళ అదృష్టం, ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి భగవంతుడు ఆ నష్టాన్ని కొంత మరి తగ్గించినట్టు మనం భావించాలి. మీరు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి తిరిగే శ్రద్ధ ఈ నష్టపోయిన మరి వరదలకు నష్టపోయిన పేదవాళ్ళ మీద చూపెట్టండి ఎమ్మెల్యేలు ఎంపీ గారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ముఖ్యమంత్రితో వచ్చిర్రు మళ్ళీ పోయిర్రు. ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్రం అంతా కూడా పడట్లేదు, ఈ ప్రాంతంలోనే పడుతుంది. రాష్ట్ర అధికారులు ఇక్కడ ఉండొచ్చు, లేదు కేసీఆర్ పుణ్యాన జిల్లా అయింది. జిల్లా అధికారులందరూ ఒక్కొక్క ఊరికి వేసినా వాళ్ళకి జరగాల్సిన సత్వర న్యాయం జరుగుతుంది, అది కూడా చేయట్లేదు. ఇది చాలా శోచనీయం, దుర్మార్గం. మరి పైపెచ్చు అందరి మీద నిందలేసిపోయారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక ఎన్కన్వెన్షన్ కట్టగలిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టగలిగింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్రతి విషయంలో ద్రోహం, రుణమాఫీలో ద్రోహం, రైతు బంధు ఇవ్వకుండా ద్రోహం, మీరు ఇచ్చిన అన్ని హామీలు ఎగవేసేయడంలో ద్రోహం, ఇవాళ ప్రకృతి విలేతాండం చేస్తే కూడా ద్రోహం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఎంత దుర్మార్గం అంటే ములుగులో 50,000 చెట్లు పడిపోతే ఎవడో చూసి చెప్పే వరకు వాతావరణ పరిస్థితులు ఎట్లుంటాయో కూడా వీళ్ళకి తెలియనంత సోయి లేని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడ చూసి ఉన్నాం? మరి ఇలాంటి వాళ్లకు ప్రజలు